పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మానవులకు ఏది మేలో దేవుడు రాయించాడు. ఎంత మేలు అని దేవుడు సెలవించినటువంటి నాలుగు విషయాలు మనం గతంలో ధ్యానించాం. అంత మాత్రమే కాకుండా ఏది మేలో కూడా దేవుడు నాలుగు విషయాలు తన పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు. మనము వాటిని కూడా ధ్యానించాం. అయితే ఈ దినమందు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేవుడు దానికంటే ఇది మేలు అని రాయించాడు. అంటే రెండు విషయాలను గురించి మాట్లాడుతూ, మొదటి విషయానికంటే రెండవ విషయము మీకు మేలు అని దేవుడు 10 విషయములను రాయించాడు. ఈ 10 విషయములను మనం ధ్యానించగలిగితే మన జీవితాలలో ఏ మొదటి విషయాలైతే మేలని మనము పొరపాటు పడుతూ వాటిని చేస్తూ నష్టపోతున్నామో, వాటిని చేయకుండా దేవుడు దేన్నైతే పోల్చి దానికంటే ఇది మేలు అని తెలియజేశాడో దానిని చేయుట ద్వారా మన జీవితాలలో మేలును పొందుకునేటువంటి అవకాశమును పొందుకోగలుగుతాం. సరే, దేవుడు పోల్చి దానికంటే ఇది మేలు అని సెలవిస్తున్నటువంటి 10 విషయాలలో మొదటి విషయం ఏంటిదంటే, సామెతల గ్రంథం 3:14 వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు, అపరంజి సంపాదించుట కంటే జ్ఞాన లాభము నొందుట మేలు. వెండిని సంపాదించడం మేలా అంటే, లోకరీత్యా మనం ఆలోచన చేస్తే అవును, డబ్బు సంపాదిస్తే మానవునికి మేలే. అయితే అంతకంటే మేలును కలిగించేటువంటి మరొక విషయం ఉంది. ఆ విషయము మనకు తెలియనంత వరకు కూడా ఈ మేలు కొరకే మనము ప్రయాసపడుతూ ఉంటాం. ఈ మేలునే సంపాదించుకోవాలని మనం ముందుకు వెళ్తూ ఉంటాం. అందుకే దేవుడు తన వాక్యంలో రాయిస్తున్నాడు, వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు, అపరంజి సంపాదించుట కంటే జ్ఞాన లాభము నొందుట మేలు. ఎంతకాలం మీ జీవితాలలో వెండిని సంపాదించుట ద్వారా మేలని మిమ్మును మీరు మోసపుచ్చుకుంటారు? యెషయా గ్రంథం 5:10 దేవుడు అంటున్నాడు, అయ్యో నా ప్రజలకు జ్ఞానము లేక వారు చెరపట్టబడుతూ ఉన్నారు. ఎందుకు? ఇంకా నా పేరు పెట్టబడినటువంటి జనులు, నన్ను ఎరిగినటువంటి ప్రజలు పాపం అన్నటువంటి బంధకముల చేత పట్టబడ్డారు. తెలుసా, వారికి జ్ఞానము లేదు. ఇంకా ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞాన సంపాదనను గురించినటువంటి అవగాహన వారికి లేదు. కాబట్టి మీరు జ్ఞానము సంపాదించుట మీకు మేలు. రెండు సంపాదనలను గురించి జ్ఞాని రాస్తూ ఉన్నాడు. ఉదయకాల సమయం ముందు మన జీవితాలను పరిశీలన చేసుకోవాలి. మనము వెంటనే సంపాదించుకునటం మేలని భ్రమపడుతూ దాని వెంట వెళ్తున్నామా, లేకపోతే వెండిని సంపాదించుట కంటే జ్ఞానమును సంపాదించుట మేలని గ్రహించి జ్ఞానమును సంపాదించుకొనుటకు ముందుకు వెళుతూ ఉన్నామా? గమనించండి, ఎందుకు వెండిని సంపాదించుట కంటే జ్ఞానమును సంపాదించుట మేలని బైబిల్ గ్రంథం తెలియజేస్తుందంటే, వెండి అన్నటువంటిది, ధనం అన్నటువంటిది ఈ ఇహ సంబంధమైనటువంటి జీవితమునకు మాత్రమే మనకు సహాయపడగలుగుతుంది. అయితే జ్ఞానం అన్నటువంటిది ఆత్మ సంబంధమైనటువంటి జీవితమునకు, ఇహ సంబంధమైనటువంటి జీవితమునకు కూడా సహాయపడగలుగుతుంది. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఒక సేవకుడు ఉన్నాడు. ఆయన జ్ఞానమును సంపాదించుట మేలు అని ఎరుగక వెండిని సంపాదించడానికి పరుగులు తీశాడు. వెండిని సంపాదించగలిగితే చాలు నాకు మేలు అని పొరపాటుపడి ఆయన జీవితంలో మేలుకు బదులుగా నష్టాన్ని చేకూర్చుకున్నాడు. ఎలీషా సేవకుడైనటువంటి గెహజీ వెండి వెంబడి పరుగులు తీశాడు.
సిరియా రాజు యొక్క సైన్యాధిపతి అయినటువంటి నయమాను కుష్టరోగము నుండి స్వస్థత పొందినప్పుడు ఆయన కానుకను ఎలీషా ప్రవక్తకు సమర్పించాలని అనుకున్నాడు. అయితే ఎలీషా తీసుకోవడానికి ఇష్టపడలేదు. అయితే గెహచి అనుకున్నాడు, ఈ యొక్క వెండిని నేను పొందుకోగలిగితే నాకు మేలు కలుగుతుంది అనుకున్నాడు. ఎలీషా దాన్ని తృణీకరించినప్పటికీ ఈయన రహస్యముగా ఆ వెండి వెంపడి పరుగులు తీశాడు. ఎంత వెండి కొరకంటే 2 మనుగుల వెండి అని పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ తెలియజేస్తోంది. ఏ కుష్ఠ రోగము నుండి అయితే ఆ యొక్క నయమాను స్వస్థపరచబడ్డాడో, ఇప్పుడు ఆ యొక్క కుష్ఠ రోగమే గెహజీకి వచ్చింది. ఎందుకంటే ఆయన ఈ అవగాహనను కలిగి లేడు. వెండిని సంపాదించుట కంటే జ్ఞానమును సంపాదించుట మేలు అన్నటువంటి అవగాహన గెహజీకి లేదు. కాబట్టే ఆయన వెండిని సంపాదించాలనుకున్నాడు, కుష్ఠ రోగమును పొందుకున్నాడు. వాస్తవానికి ఒకవేళ జ్ఞానమును సంపాదించుట అన్నటువంటిది వెండిని సంపాదించుట కంటే లాభకరమని ఈ యొక్క గెహజీ తెలిసి ఉంటే ఆయన జీవితం ఎంతో అద్భుతంగా ఉండేటువంటిది. ఎందుకో తెలుసా? ఎలీషా దగ్గర ఈయన సేవకునిగా ఉన్నాడు. అసలు ఎలీషా ఎవరో తెలుసా? ఏలియా దగ్గర సేవకునిగా ఉన్నాడు. ఏ ఏలియా దగ్గర అయితే సేవకునిగా ఉన్నటువంటి ఎలీషా 2 ఆత్మను పొందుకున్నాడో, ఒకవేళ ఈ గెహజీ జ్ఞానమును సంపాదించుట మేలని ఎరిగి ఉంటే ఈయన ఎలీషా కంటే 2 ఆత్మను పొందుకునిండేవాడు. హల్లెలూయా. అయితే ఆయన రాంగ్ డెసిషన్ చేశాడు. ఎలీషా కంటే గొప్ప సేవ చేయగలిగినటువంటి ఒక అవకాశం గెహజీకి, అయితే ఆయన జీవితంలో దీన్ని అర్థం చేసుకోలేదు. కాబట్టి 2 మనుగుల వెండి కోసం ఆయన కుష్ఠరోగాన్ని తెచ్చుకొని ఆ ఆధిక్యతను పోగొట్టుకున్నాడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఒక రాజు నాడు దేవుడు ఆయనకు ప్రత్యక్షమై అడిగాడు, నీకు ఏమి కావాలో కోరుకోమన్నాడు. సొలొమోను రాజుకు దేవుడు ప్రత్యక్షమై అడిగాడు, సొలొమోను ఏమి కావాలి నీకు అంటే, ఆయన అన్నాడు, ప్రభువా చక్కగా ఈ ప్రజలకు న్యాయము తీరుస్తూ ఉండేటువంటి జీవితానికి అవసరమైనటువంటి తెలివిని జ్ఞానాన్ని నాకు ఇవ్వు. హల్లెలూయా. ఏమి కావాలని దేవుడు అడిగితే సొలొమోను వెండిని కోరుకోలేదు, ధనాన్ని కోరుకోలేదు, బంగారుని కోరుకోలేదు, ఐశ్వర్యమును కోరుకోలేదు, శత్రువు యొక్క ప్రాణమును అంతకన్నా కోరుకోలేదు, పేరును కోరుకోలేదు. అందుకని దేవుడు అంటున్నాడు, ఇదిగో నీవు జ్ఞానమును తెలివిని అడిగావు కాబట్టి నీవు అడగనటువంటి ఐశ్వర్యమును ఘనతను సొమ్మును నీకు ఇస్తాను. హల్లెలూయా. సొలొమోను జ్ఞానాన్ని కోరుకున్నాడు. ఆయన దేవుని చేత పొందుకున్నటువంటి దైవ జ్ఞానమును చూచుటకు షేబాదేశపు రాణి వచ్చినప్పుడు ఆమె ఆయనకు ఏమి తెచ్చిందో తెలుసా? 240 మనుగుల బంగారు తెచ్చింది. హల్లెలూయా. ఈ గెహజీ జ్ఞానాన్ని విడిచిపెట్టి 2 మనుగుల వెండి కోసం ప్రాకులాడి కుష్ఠరోగమును తెచ్చుకుంటే మహాజ్ఞాని సొలొమోను ఆయన దైవ జ్ఞానమును కోరుకుని దాన్ని సంపాదించుకుంటే ఆయన వెంట వెండి కాదు, 2 మనుగుల వెండి కాదు, 240 మనుగుల బంగారు ఆమె తెచ్చి సొలొమోనుకు ఇచ్చింది. అందుకే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఏమంటుందంటే సామెతల గ్రంథం 8:10 వెండికి ఆశపడక నా ఉపదేశము అంగీకరించుడి, మేలిమి బంగారు నాశింపక తెలివి నొందుడి. వెండిని బంగారమును ఆశించొద్దు. దానిని నీవు ఆశిస్తే ఉపదేశమును పొందుకొనలేవు, దేవుని పరిశుద్ధ వాక్యాన్ని నీవు చదవలేవు, లేకపోతే దేవుని వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని నీవు కలిగి ఉండలేవు. కాబట్టి వెండిని అపరంజిని ఆశింపవద్దు. ఉపదేశమును అంగీకరించు చాలు. ఎందుకంటే ఈ ఉపదేశమును నీవు అంగీకరించగలిగితే
ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి దేవుని వాక్యం వలన నీవు జ్ఞానమును సంపాదించుకొనగలిగితే ఈ జ్ఞానము వెంబడి వెండి బంగారములు వస్తాయి. హల్లెలూయా. దేవుడు అన్నాడు, వెండి నాది బంగారు నాది అని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిస్తున్నాడు. దేవుడు చెప్తున్నాడు, వెండి నాది బంగారు నాది, కాబట్టి దాన్ని వెంబడి మీరు పడాల్సినటువంటి పని లేదు, దాన్ని సంపాదించుకోవాలని మీరు పొరపాటు పడాల్సిన పరిస్థితి లేదు. జ్ఞానాన్ని సంపాదించుకోండి. ఈ దేవుని పరిశుద్ధ వాక్యము బుద్ధి లేని వారికి జ్ఞానమును, జ్ఞానము లేని వారికి బుద్ధిని కలిగిస్తుందని దేవుడి వాక్యంలో రాయించాడు. కాబట్టి దైవ జ్ఞానము సంపాదించుకొనుట మేలు. ఈ లోక సంబంధమైనటువంటి ప్రయోజనాల కోసము ఆత్మ సంబంధమైన జీవితాన్ని ఎప్పటికీ నష్టపరచుకోవద్దు. గెహజీ చేసిన పొరపాటు నీ జీవితంలో చేయొద్దు. సొలొమోనులాగా దైవ జ్ఞానమును కోరుకుంటే సమస్తము దాని వెంబడి వస్తాయి. రెండవదిగా మనం చూసినట్లయితే దేవుని వాక్యము సెలవిస్తోంది. సామెతల గ్రంథం 15:16. నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే యెహోవా యందలి భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండుట మేలు. నెమ్మది లేకుండా విస్తారమైనటువంటి ధనముండేదానికంటే యెహోవా యందలి భయముతో కూడా కొంచెము కలిగి ఉండుట ఎందుకు మేలంటే, యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండేటువంటి వ్యక్తి జీవితంలో నెమ్మది ఉంటుంది. హల్లెలూయా. 25వ కీర్తనలో అక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎవడో వాడు కోరుకొనవలసిన మార్గము దేవుడే వానికి బోధిస్తాడు, అతని ప్రాణము నెమ్మదిగా ఉండును, అతని సంతానము భూమిని స్వతంత్రించుకొనను. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండేటువంటి బిడ్డ జీవితంలో కొంచెమైనా ఎందుకు మేలంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి బిడ్డ జీవితంలో నెమ్మది ఉంటుంది అతని ప్రాణమునకు. అయితే విస్తారమైనటువంటి ధనము ఉండేటువంటి వ్యక్తి జీవితంలో నెమ్మది ఉంటుందని గ్యారంటీ లేదు. విస్తారమైనటువంటి ధనము ఎక్కువ, కొంచెము ఎక్కువ అంటే తప్పకుండా విస్తారమైన ధనమే ఎక్కువ. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇక్కడ పోలిక ఏంటంటే, నెమ్మది లేకుండా. యేసు ప్రభువు వారు ఈ భూమి మీద మానవునిగా సంచరిస్తూ ఉన్నప్పుడు ఒక ధనవంతుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. వచ్చి, యేసయ్య నిత్య జీవము పొందుకున్నట్టుకు నేనేమి చేయాలని అడిగాడు. విస్తారమైన ధనముంది ఆయన దగ్గర. యేసు ప్రభు చెప్పాడు, నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు అని ఆజ్ఞలు చెప్పాడు. ఆయన అన్నాడు, ఇవన్నీ నేను చేస్తూనే ఉన్నానన్నాడు. అయితే యేసు ప్రభు ఆయనకి ఒక విషయం చెప్పాడు. ఒక విషయం కొదువుగా ఉంది, ఏంటిదంటే, నీ ఆస్తిని అంతటిని కూడా అమ్మి బీదలకు ఇచ్చి నన్ను వెంబడించమన్నాడు. ఆ ధనవంతుడు వ్యసన పడుచు వెళ్ళిపోయాడని దేవుని వాక్యం సెలవిస్తోంది. గమనించండి, విస్తారమైనటువంటి ధనములో నెమ్మది లేదు. విస్తారమైనటువంటి ధనములో నెమ్మది ఉంటే ఆ ధనవంతుడు యేసు ప్రభు దగ్గరికి నిత్య జీవం కొరకు ఎందుకు వస్తాడు చెప్పండి? అంటే ఆయన లైఫ్లో ధనముంది, ఆస్తి ఉంది, ఐశ్వర్యం ఉంది, అన్నీ ఉన్నా సంథింగ్ మిస్సింగ్, అయ్యో నా జీవితంలో ఏదో తెలియని ఒక వెలితి ఉంది, కాబట్టి ఆ యొక్క జీవమును నేను పొందుకోవాలన్నటువంటి ఆశతో యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. అయితే ఆయన జీవితంలో ఒక సత్యాన్ని గ్రహించలేకపోయాడు. ఎందుకు? యేసు ప్రభువు ఆయనకు కలిగినటువంటి ఆస్తిని అంతటిని కూడా అమ్మివేయమన్నాడు తెలుసా? ఆయన జీవితంలో నెమ్మది లేకుండా చేస్తున్నటువంటిది ఆ ఆస్తే. అందుకే యేసు ప్రభు అమ్మేయమన్నాడు. నీ జీవితంలో ఏ ఆస్తి అయితే నీకు నెమ్మదిని లేకుండా చేస్తుందో దాన్ని నీవు అమ్మివేయగలిగితే పరలోకంలో నిత్య జీవాన్ని సంపాదించుకుంటావు. హల్లెలూయా. చాలాసార్లు మన జీవితాల్లో మనము పొరపాటు పడుతుంటాం, ధనము విస్తారంగా ఉంటే నా జీవితం బాగుంటుందేమో, ధనము ఎక్కువ సంపాదించగలిగితే
నా కుటుంబంలో సమస్యలు పరిష్కారం అవుతాయేమో. నో, అది అవాస్తవం. విస్తారమైనటువంటి ధనములో నెమ్మది లేదు. కాబట్టి ఆయన యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. అయితే ఆయన జీవితంలో పొరపాటును అర్థం చేసుకోలేదు. ఆ ధనమే నెమ్మది లేకుండా చేస్తుందన్న విషయాన్ని ఆయన గ్రహించలేకపోయాడు. కాబట్టే ఆయన జీవితంలో యేసు ప్రభుని వెంబడించే గొప్ప ఆధిక్యతను కోల్పోయాడు. చాలాసార్లు మన జీవితాల్లో కూడా ఆ ధనవంతుని వలె యేసును వెంబడించే ఆధిక్యతను కోల్పోతూ ఉంటాం. ప్రియ సంఘమా, మన జీవితాలలో ఏది మేలంటే నెమ్మది లేకుండా విస్తారమైన ధనము కలిగి ఉండుట కంటే యెహోవా యందలి భయభక్తులతో కూడా కొంచెము 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 కలిగి ఉండుట మేలు. సారేపతు విధవరాలు యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీ. ఆమె దగ్గర కొంచెము పిండే ఉంది, కొంచెము నూనె ఉంది. ఆ కొంచెమునే దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఆమె దగ్గర ఉన్నటువంటి ఆహారము ఆమెకు ఆమె కుమారునికి కూడా సరిపోదు. అయితే దేవుడు ఆమెకు ప్రత్యక్షమై అన్నాడు, ఇదిగో ఒక ప్రవక్తను నీ దగ్గరికి పంపిస్తున్నాను, నీవు ఆయనను పోషించాలి. ఎంత భయభక్తులు కలిగినటువంటి స్త్రీ అయితే ఆ లేమిలో కూడా దైవజనుణ్ణి పోషించడానికి ముందుకొస్తుంది. హల్లెలూయా. దైవజనుడు వచ్చి ఆమెతో అన్నాడు, మొదట నాకు ఒక చిన్న అప్పము చేసుకొని తీసుకొనిరా. ఆమె చెప్పింది, దైవజనుడా, నా తొట్టిలో పిండి కొంచెమే ఉంది, బుడ్డీలో నూనె కొంచెమే ఉంది. అయితే దైవజనుడు, పర్లేదు, నీవు వెళ్ళి ఆ ప్రకారము చేయమంటే చేసింది. దేవుని వాక్యం సెలవిస్తోంది, ఆ తొట్టిలో ఉన్నటువంటి పిండి తక్కువ కాలేదు, ఆ బుడ్డిలో ఉన్నటువంటి నూనె అయిపోలేదు. అందుకే బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది, నెమ్మది లేకుండా విస్తారమైన ధనము సంపాదించుట కంటే యెహోవా యందలి భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండుట మేలు. ప్రియ సంఘమ, మన జీవితాలలో అది లేదు ఇది లేదు ఇంకా దేవుడు అది అనుగ్రహించలేదు అని మనము బాధపడే దానికంటే ఉన్న దాంట్లో యెహోవా యందు భయభక్తులతో మనము ఉండగలిగితే అది మనకు నెమ్మదినిస్తుంది. హల్లెలూయా. ధనమో ఐశ్వర్యమో వెండో బంగారో మనకు నెమ్మదిని ఇవ్వలేవు. మనకు నెమ్మదిని ఇవ్వగలిగినటువంటిది ఈ దేవుని పరిశుద్ధ వాక్యము మాత్రమే. హల్లెలూయా. సరే, మూడవదిగా మనం చూసినట్లయితే సామెతల గ్రంథం 15:17 దేవుని వాక్యం సెలవిస్తోంది, పగవాని ఇంట క్రొవ్విన ఎద్దు మాంసము తినుట కంటే ప్రేమగల చోట ఆకుకూరల భోజనము తినుట మేలు. దావీదు భక్తుని జీవితంలో మనము చూస్తే ఇజ్రాయేలు రాజైనటువంటి సౌలు ఎదుట ఆయనతో కలిసి భోజనము చేసేటువంటి చక్కటి ఆధిక్యత ఆయన కల్పించాడు. అయితే దావీదు ఆయనతో కలిసి భోజనము చేయడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే సౌలు మనసులో ఏముంది? పగ ఉంది. దావీదుకు ఆ విషయం తెలిసినప్పుడు ఆయన సౌలుతో కలిసి భోజనము చేయడానికి ఇష్టపడలేదు, కానీ ఆయన అరణ్యములోనికి వెళ్ళిపోవడానికి ఇష్టపడ్డాడు. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే, చాలాసార్లు మన జీవితాలలో ఈ లోక సంబంధమైనటువంటి హోదా కొరకో ఆధిక్యత కొరకో మనము ఒక పొరపాటు చేసేటువంటి ప్రమాదము ఉంది. ఒకవేళ దావీదు సౌలు దగ్గర ఆయన ఆ భోజనము కొరకు ఆయన అక్కడే ఉండి ఉంటే రెండు విషయాలు జరిగేటువంటివి. ఒకటి, సౌలు దావీదునైనా చంపి ఉండేటువంటి వాడు. రెండవదిగా, దావీదైనా సౌలును చంపేటువంటి ప్రమాదము ఉందా లేదా? ఒక శత్రువు మనల్ని చంపాలనుకున్నప్పుడు హ్యూమన్ ఎమోషన్ అన్నటువంటిది అక్కడ వచ్చేటువంటి ప్రమాదం ఉంది. అందుకే దావీదు ఆ స్థలాన్ని విడిచి వెళ్ళిపోయాడు. ఎందుకు దావీదు సౌలుతో యుద్ధము చేయకుండా ఆయన దేవుని చిత్తాన్ని నెరవేర్చగలిగాడంటే, పగ ఉన్నటువంటి దగ్గర
దావీదు ఉండడానికి ఇష్టపడలేదు. ఒకవేళ దావీదు సౌలుతోనే అక్కడే ఉంటూ ఉంటే సౌలుకు ఉన్నటువంటి పగను బట్టి దావీదు జీవితంలో కూడా పగ ఏర్పడి దేవుని చిత్తానికి వ్యతిరేకముగా చేసేటువంటి ప్రమాదం ఉంది. దావీదు ఆ ఆధిక్యతను ఆయన విడిచిపెట్టకూడదని ఎంచక ఆయన రాజు ఎదుట భోజనము చేసే ఆ స్థలాన్ని విడిచిపెట్టి అరణ్యములో, అడవులలో, కొండలలో, లోయలలో ఆయన సంచరించాడు. కాబట్టి మన జీవితంలో మనము ఏమి గుర్తించాలంటే, కొవ్వినటువంటి మాంసము చాలా ఆకర్షణీయముగా మనకు కనిపించవచ్చు, అయితే అక్కడ డేంజర్ ఉంది. ఏంటిదంటే, మహాజ్ఞాని సొలొమోను తెలియజేస్తున్నాడు సామెతల గ్రంథం 26:24, పగవాడు పెదవులతో మాయలు చేసి అంతరంగములో కపటము దాచుకొనను. కాబట్టి అది పైకి చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది, కానీ అక్కడ అంతరంగములో లోపల ఉన్నటువంటి పరిస్థితి చాలా భయంకరమైనటువంటిది. సామెతల గ్రంథం 27:6 ఇంకా ఏమంటున్నాడంటే, పగవాడు లెక్కలేని ముద్దులు పెడతాడు. ఈ యొక్క పగతో కూడుకున్నటువంటి ఇంటిని నేను అబద్ధ బోధలతో పోల్చాలనుకుంటూ ఉన్నాను. చాలామంది విశ్వాసులు అబద్ధ బోధలకు చాలా ఆకర్షించబడుతున్నారు, ఎందుకంటే అది కంటి చూపుకు లేకపోతే వినడానికి చాలా చాలా మంచిదిగా లేకపోతే ఆకర్షణీయముగా కనిపిస్తుంది అనిపిస్తోంది. అయితే ఆ అబద్ధ బోధ వెనక ఉన్నటువంటి రహస్యం ఏంటంటే, మీ ఆత్మీయ జీవితాలను పాడు చేయడం. చాలామంది దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా ప్రకటించేటువంటి సంఘాలకు పోరు. చాలామంది దేవుని వాక్య ప్రకారము పాపాన్ని ఖండించేటువంటి సంఘాలకు పోరు. పగగలిగినటువంటి వారిగా వారు ఉంటూ పైకి ముచ్చట్లు చెబుతూ కల్పనా కథలు చెబుతూ మోసపరిచేటువంటి బోధలకు చాలామంది ఆకర్షించబడుతున్నారు. ప్రేమ కలిగినటువంటి చోట ఆకుకూరలు తినటం మేలు. ప్రేమ కలిగినటువంటి చోట ఏముంటుందో తెలుసా? దేవుడు అంటున్నాడు లవదికియ సంఘముతో, నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి గద్దించి శిక్షిస్తున్నా. హల్లెలూయా. ప్రేమ కలిగినటువంటి చోట గద్దింపు ఉంటుంది, శిక్ష ఉంటుంది. కాబట్టే ఆసక్తి కలిగి మారు మనసు పొందమని దేవుడు సంఘంతో అంటున్నాడు. మన ఆత్మీయ జీవితంలో క్రొవ్వినటువంటి మాంసమైనటువంటి అబద్ధ బోధలకు మనము ఆకర్షించబడుతూ ఉంటే చాలా పొరపాటు చేస్తున్నాం. ఆ మాటలు వినసొంపుగా ఉండవచ్చు, ఆ మాటలు నీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా అనిపించవచ్చు, అయితే అంతరంగంలో ఆ బోధ వెనుక ఉన్నటువంటి ప్రమాదం ఏంటంటే, నీ ఆత్మీయ జీవితాన్ని అది నాశనం చేస్తుంది. ఏ సంఘమైతే పాపాన్ని పాపముగా ఖండిస్తుందో, ఏ సంఘమైతే నీ పాపమును నీవు ఒప్పుకోవాలని బోధిస్తూ ఉందో, ఏ సంఘమైతే నీ జీవితంలో దేవునితో నీకున్నటువంటి సంబంధాన్ని సరి చేసుకోవాలని చెప్తుందో, ఏ సంఘమైతే నీ ఆత్మీయ జీవితంలో నీవు వర్ధిల్లాలని చెప్తుందో, ఆ సంఘము ప్రేమ కలిగినటువంటి చోటుకు సాదృశ్యంగా ఉంది. అక్కడ గద్దింపు ఉంటుంది, దేవుని శిక్షకు కూడా వారు అవకాశం ఇస్తారు. పౌలు హెబ్రీయులతో అన్నాడు, దేవుని శిక్షను తృణీకరించొద్దు, ఆయన గద్దింపునకు విసుగవద్దు, ఎందుకంటే ఆయన తన్ను ప్రేమించేటువంటి వారిని గద్దించి శిక్షిస్తాడు. ఎందుకంటే ఇహ సంబంధమైనటువంటి జీవితము మనకు ప్రాముఖ్యమైనటువంటిది కాదు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి జీవితం మనకు ప్రాముఖ్యమైనటువంటిది. సరే, నాలుగవదిగా మనం చూసినట్లయితే సామెతల గ్రంథం 17:1 రుచి అయిన భోజన పదార్థములున్నను కలహముతో కూడి ఉండిన ఇంట నుండుట కంటే నెమ్మది కలిగి ఉండి ఒట్టి రొట్టె ముక్క తినుట మేలు. ఈ యొక్క సందర్భంలో రుచి అయినటువంటి ఆ భోజన పదార్థములను నేను లోక సంబంధమైనటువంటి ఆకర్షణలతో పోలుస్తూ ఉన్నాను. ఒక మనిషి ఎదుట ఎప్పుడు కూడా రెండు విధములైనటువంటి భోజనములు కనిపిస్తాయి. లేకపోతే ఒక విశ్వాసి భోజనము చేయడానికి బల్ల ఎదుట కూర్చున్నప్పుడు అతనికి రెండు విధములైనటువంటి భోజన పదార్థములు కనిపిస్తాయి.
ఒకటి రుచికరమైనటువంటి భోజన పదార్థములు, అవి లోక సంబంధమైనటువంటి విషయాలు. రెండవది ఒట్టి రొట్టె ముక్క. ఆ రొట్టె ముక్క ఈ దేవుని పరిశుద్ధ వాక్యానికి సాదృశ్యంగా ఉంది. హల్లెలూయా. చాలాసార్లు ఈ లోక సంబంధమైనటువంటి ఆకర్షణలు రుచి అయినటువంటి భోజన పదార్థములుగా మనకు కనిపిస్తాయి, కాబట్టే వాటిని భుజించేస్తాం, రొట్టె ముక్కను తృణీకరిస్తాం. అయితే దావీదు భక్తుని జీవితంలో ఆయన ఏమంటున్నాడంటే చూడండి, 141వ కీర్తన 4వ వచనం, పాపము చేయువారితో కూడా నేను దుర్నీతి కార్యములలో చొరబడుకుంటున్నట్లు నా మనసు దుష్కార్యమునకు తిరుగనీయకము, వారి రుచిగల పదార్థములు నేను తినక ఉందునుగాక. ప్రభువా, ఈ లోక సంబంధమైనటువంటి ఏ రుచి పదార్థములు నాకు వద్దు, వారి యొక్క రుచిగల పదార్థములకు నేను ఆకర్షించబడకుండా సహాయం చేయను నాయనా, ఈ నీ వాక్యమైనటువంటి రొట్టె ముక్క చాలు నాకు అని దావీదు ప్రార్థన చేస్తున్నాడు. నెమ్మదిని కలిగించేటువంటిది ఈ దేవుని పరిశుద్ధ వాక్యమని దావీదు గుర్తించాడు. హల్లెలూయా. ఆయనకు అర్థమైంది ఏమనంటే, రుచిగల పదార్థములు నాకు నెమ్మదిని ఇవ్వవు. అందుకే 119వ కీర్తన 50వ వచనంలో ఆయన ఏమంటాడు, నీ వాక్యమే నాకు బాధలో నెమ్మదిని కలిగించింది, నా బాధలలో రుచి అయినటువంటి భోజనము నాకు నెమ్మదిని కలిగించలేదు. ఒక రాజుగా నేను ఎంతో చక్కటి మంచి ఆహారమును తీసుకొనగలిగినటువంటి స్థితిలో ఉన్నా ఆ రాజ భోజనం అన్నటువంటిది నాకు నెమ్మదిని కలిగించలేదు, కానీ ప్రభువా నా బాధలో నీ వాక్యమే నాకు నెమ్మదిని కలిగించింది. కాబట్టి మన జీవితాలలో ఒకవేళ కంటికి కనిపిస్తున్నటువంటి ఆ మంచి పదార్థములను చూచి వాటికి ఆకర్షించబడి అది మేలనుకుంటే అది మన ఆత్మీయ జీవితాన్ని నష్టంలోనికి తీసుకుని వెళ్తుంది. రొట్టె ముక్కను మనం కోరుకోగలిగితే అది మనకు నెమ్మదిని కలిగిస్తుంది. కాబట్టి మన జీవితాలలో ఏ ఆహారముతో మనము తృప్తి పొందాలని ఆశపడుతున్నాం భ్రమపడద్దు. ఈ లోకంలో చాలా ఆకర్షణీయమైనటువంటి రుచిగల పదార్థములు ఉన్నా అక్కడ ఏముంది, కలహం ఉంది. కాబట్టి దేవుని పరిశుద్ధ వాక్యంలో ఆయన సెలవిస్తున్నట్లుగా మనము నెమ్మది కలిగి ఉండి ఆ యొక్క రొట్టె ముక్కను భుజిద్దాం. సరే, 5వదిగా మనం చూసినట్లయితే సామెతల గ్రంథం 16వ అధ్యాయం 19వ వచనం, గర్విష్ఠులతో దోపుడు సొమ్ము పంచుకొనుట కంటే దీన మనసు కలిగి దీనులతో పొత్తు చేయుట మేలు. ఈ లోకము గర్వముతో నిండి ఉన్నది. ఐగుప్తు దేశము గర్వానికి సాదృశ్యం. మోషే పెద్దవాడైనప్పుడు ఐగుప్తులో ఉన్నటువంటి ఆ దోపుడు సొమ్మును పంచుకొనుట కంటే ఆయన ఏం చేశాడు, దీన మనసు కలిగి దేవుని బిడ్డలతో నింద అనుభవించుట గొప్ప భాగ్యమని అంచాడు. ఈ లోకంలో చాలా దోపుడు సొమ్ము ఉంది, అపవాది చాలా వాడు దోచుకున్నాడు, దోచుకున్నటువంటి సొమ్ముతో మన జీవితాలను ఆకర్షిస్తూ ఉంటాడు. అయితే మోషే పెద్దవాడైనప్పుడు ఆయన ఐగుప్తు ధనమును వద్దనుకున్నాడు, అది దేవునికి ఇష్టము లేనటువంటిదని ఆయన గ్రహించాడు. ఐగుప్తు ధనము కంటే క్రీస్తుతో ఆయన బిడ్డలతో కలిసి జీవించుట నాకు మేలని ఎంచుకున్నాడు, అందుకే ఆయన సాత్వికునిగా పేరు పొందాడు. కాబట్టి మన జీవితంలో ఈ లోక సంబంధమైనటువంటి దోపుడు సొమ్ము కొరకు మనము ప్రాకులాడకూడదు. లోక సంబంధమైనటువంటి ఆకర్షణలకు మనము ఆకర్షించబడకూడదు. ఎప్పుడు ఆకర్షించబడతామంటే మరొక విలువైనటువంటి సత్యము మనకు తెలియనప్పుడు. దేవుని బిడ్డలతో నిందను అనుభవించుట మేలు అన్నటువంటి సత్యాన్ని మోషే ఎరిగి ఉండకుండా ఉంటే ఆయన ఐగుప్తులోనే ఉండిపోయేటువంటి వాడు, అక్కడ ఉన్నటువంటి ధనముతోనే తృప్తి పొందాలనుకునేవాడు.
అయితే ఆయన జీవితంలో ఏది మేలో తెలుసుకున్నాడు. ఎందుకు గర్విష్ఠులతో దోపుడు సొమ్మును పంచుకునే దానికంటే కూడా దీన మనసు కలిగి దీనులతో పొత్తు చేయుట మేలని దేవుని వాక్యం సెలవిస్తుందంటే, ఆయన గర్విష్ఠులను అనగద్రొక్కేటువంటి దేవుడు, దీనులను లేవనెత్తేటువంటి దేవుడు. హల్లెలూయా. ఒకవేళ నీవు గర్విష్ఠులతో కలిసి ఉండుట మేలనుకుంటే, దోపుడు సొమ్మును బట్టి ఆయన గర్విష్ఠులను అనగద్రొక్కుతూ ఉన్నాడు కాబట్టి నీవు కూడా అణిచివేయబడుతున్నావని గ్రహించాలి. ఒకవేళ దీన మనస్సు కలిగి దీనులతో పొత్తు చేయుట మేలనుకుంటే, సాత్వికమైనటువంటి జీవితాన్ని నీవు ఎన్నుకొనగలిగితే, ఐగుప్తు దేశములో రాజకుమారునిగా అనిపించుకునేటువంటి దానికంటే ఒక దీనమైనటువంటి సేవకునిగా ఉండటానికి మోషే ఎలా తీర్మానం చేశాడో, అలా ఈ లోక సంబంధమైనటువంటి భోగాలకు హోదాలకు మనము ఆకర్షించబడకుండా వాటిని విసర్జించి, ఒకవేళ నేను ఒక దీన సేవకునిగా ఉండగలిగితే మేలు అని తీర్మానం చేస్తే అక్కడ గొప్ప మేలు ఉంది. మోషే ఎంతో మేలును పొందుకున్నాడు. ఆయన పొందుకొనడం మాత్రమే కాదు, ఎన్నో లక్షల మంది ఇజ్రాయేలీల జీవితంలో ఆయన మేలును అందించిన వానిగా ఉన్నాడు. సరే, ఆరవదిగా మనం చూసినట్లయితే సామెతల గ్రంథం 19:22 దేవుని వాక్యం సెలవిస్తుంది, అబద్ధికుని కంటే దరిద్రుడే మేలు. అబద్ధికుల కంటే దరిద్రుడే మేలు అని ఎందుకు దేవుడు రాయించాడంటే, అబద్ధం అన్నటువంటిది నిన్ను దేవుని రాజ్యమును కోల్పోయేటట్లు చేస్తుంది. ప్రకటన గ్రంథంలో దేవుని వాక్యంలో మనం చూస్తాము, అబద్ధికులు దేవుని రాజ్యములో ప్రవేశించలేరు. పరలోక రాజ్యములో అబద్ధికులు ప్రవేశించేటువంటి అవకాశములే. అబద్ధికుని కంటే దరిద్రుడే మేలు. అననీయా సపీరాలు అబద్ధం ఆడారు. పేతురు అన్నాడు, నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధం ఆడావు, కాబట్టి ఇక నీ లైఫ్ అయిపోయింది. ప్రియ సంఘమా, మన జీవితాలలో మనము ఈ లోకపు మాటలనే వింటూ ఉంటే అబద్ధాలు చెప్పినా పర్లేదని భ్రమపరచబడతాం. అబద్ధము దేవుని రాజ్యమును కోల్పోయేటట్లు చేస్తుంది. అయితే దరిద్రుడైనటువంటి లాజరునాడు, ఆయన ఎంతో దరిద్రునిగా బ్రతికాడు ఈ భూమి మీద. కురుపులతో నిండినటువంటి వాడు, కుక్కలు వచ్చి ఆ కురుపులను నాకేటువంటి పరిస్థితి. ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి ఆ ధనవంతుని బల్ల మీద నుండి పడేటువంటి రొట్టె ముక్కలతో కడుపు నిప్పుకునేటువంటి దరిద్రుడు పరలోక రాజ్యాన్ని చేరగలిగాడు. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడు ఈ లోకంలో మన స్థితి ఏంటో చూసుకొని నీవు బాధపడద్దు, కృంగిపోవద్దు, కుమిలిపోవద్దు. అయ్యో నా పరిస్థితి ఇలా ఉందే, అది లేదే, ఇది లేదే, ఎందుకు నా జీవితంలో ఈ కష్టం, ఎందుకు ఈ రోగం అని నీవు నిరాశపడవద్దు. ఈ లోకం అన్నటువంటిది తాత్కాలికమైనటువంటి లోకం. ఈ లోక సంబంధమైనటువంటి ధనం అన్నటువంటిది నేను పరలోకానికి చేర్చదు. కాబట్టి అబద్ధికుని కంటే దరిద్రుడే మేలని దేవుని వాక్యం సెలవిస్తుంది. దావీదు ప్రార్థన చేసినప్పుడు నేను దీనుడను దరిద్రుడనని ప్రార్థన చేశాడు. ఎందుకంటే వారి జీవితాలలో వారికి అర్థమైంది ఏమనంటే, ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని కలిగి ఉంటే చాలు. ఎందుకంటే అది శాశ్వతమైనటువంటిది, అది నిత్య జీవమును కలిగించేటువంటిది. కాబట్టి దాని కొరకు దాని వెంట వారు వెళ్ళి అందులో ఉన్నటువంటి మేలును అర్థం చేసుకున్నారు. కాబట్టి మన జీవితాలలో మనము అబద్ధములు ఆడకుండా జాగ్రత్త పడాలి. ఈ అబద్ధం చెప్తే గొప్ప లాభం వస్తుంది అంటే చాలాసార్లు మనం చెప్పేస్తూ ఉంటాం. అయితే ఆ విధంగా మనము ఉండకూడదు. సరే, ఏడవదిగా మనం చూసినట్లయితే ఇది చాలా ఆసక్తికరమైనటువంటిది. సామెతల గ్రంథం 21:9 గయ్యాలితో పెద్ద ఇంట నుండుట కంటే మిద్దె మీద ఒక మూలను నివసించుట మేలు. గయ్యాలితో అంటే మాటలతో నిన్ను పడద్రోసేటువంటి స్త్రీతో ఉండేదానికంటే
మిద్దె మీద ఒక మూలన ఉండుట మేలు. ఈ కంపారిజన్ ఒకసారి మనం ఆలోచన చేస్తే ఒక పెద్ద ఇంట్లో ఉండడం చాలా క్షేమకరమైనటువంటిది, అయితే మిద్దె మీద ఒక మూల ఉండడం అనేటువంటిది చాలా ప్రమాదకరమైనటువంటిది. ఎప్పుడైనా మిద్దె మీదకి వెళ్తే మూలకు పోకుండా జాగ్రత్త పడతాం, లేదు పిల్లలే మిద్దె మీదకి వచ్చినా ఆ మూలకు పోవద్దంటాం. ఎందుకంటే మూలకు వెళితే జారి పడేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఇక్కడ జ్ఞానం ఏమంటున్నాడంటే, ఒక పెద్ద ఇంటిలో గయ్యాలితో నివసించే ప్రమాదము కంటే మిద్దె మీద ఒక మూలన నివసించేటువంటి ప్రమాదము మేలైనటువంటి ప్రమాదం. ఇదే విషయాన్ని సామెతల గ్రంథం 25:24 కూడా సొలొమోన్ రాశాడు. అంటే ఇది అంత ప్రాముఖ్యమైనటువంటి విషయం కాబట్టి ఆయన 2 ఈ విషయాన్ని రాస్తూ ఉన్నాడు. సరే, ఒకవేళ నా భార్య గయ్యాలి, నేను మిద్దె మీదకు వెళ్ళి నివసించాలా, ఒక మూలలో నివసించమంటారా అంటే జవాబు ఏంటంటే అవుననే నేను చెబుతాను. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఆత్మ సంబంధమైనటువంటి మీనింగ్ ఏంటంటే, ఏ మిద్దె మీదకు వెళ్ళి ఏ మూలన నీవు నివసించాలంటే, అపోస్తలుడైన పౌలు దేవుని పరిచర్యను చేస్తూ ఆయన త్రోయా అన్నటువంటి ఒక ప్రాంతానికి వచ్చాడు. వచ్చినప్పుడు ఆయన దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. ఎక్కడ బోధిస్తూ ఉన్నాడు? మిద్దె మీద. ఆయన ఎన్నో అంతస్తులో? 3 ఆయన దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. ఒక ఐతుకు అన్నటువంటి యవనస్తుడు, బహుశా పెండ్లయిందేమో, గయ్యాలితో ఉండేదానికంటే ఇక్కడేదో మిద్దె మీద వాక్యం చెప్తున్నారు, ఒక మూలను కూర్చుందాం అనుకున్నాడో ఏమో. అక్కడ ఒక కిటికీ తెరిచుంటే మూలలో పోయి కూర్చున్నాడు. ఆ భార్య పెట్టేటువంటి బాధలకు ఆయనకు నిద్ర రాక అక్కడ ఏదో ప్రశాంతంగా అనిపించింది వాక్యం వింటూ కాస్త తూగి పడిపోయాడు. పడిపోతే పౌలు ఆయనను తిరిగి బ్రతికించాడు. హల్లెలూయా. ఇక్కడ ఉన్నటువంటి రహస్యం ఏంటంటే, ఆత్మ సంబంధమైనటువంటి పాఠం ఏంటంటే, ఒకవేళ గయ్యాలితో నీవు ఇంట్లోనే నివసిస్తూ బాధను అనుభవిస్తూ దేవునికి వ్యతిరేకమైనటువంటి మాటలు నీవు మాట్లాడి నీవు కూడా ఆ యొక్క గయ్యాలిలాగా దేవునికి వ్యతిరేకమైన జీవితాన్ని కలిగి ఉండేదానికంటే మిద్దె మీదకు వెళ్ళి ఒక మూలను దేవుని వాక్యాన్ని ధ్యానించు. హల్లెలూయా. గయ్యాలి మాటలు నిన్ను పడద్రోస్తాయి, అయితే దేవుని వాక్యం పడిపోయిన నిన్ను లేవనెత్తుతుంది. హల్లెలూయా. నీ భార్య గయ్యాలి అయితే మిద్దె మీదకు వెళ్ళి, అనగా ఏకాంతముగా దేవుని వాక్యాన్ని నీవు ధ్యానించు. ఎందుకు కుటుంబాల్లో ఎప్పుడు గొడవలు తెలుసా? భార్యమో నేను గొప్ప అంటుంది, భర్త నేను గొప్ప అంటాడు. లేదంటే భార్య మా అమ్మోళ్ళు గొప్ప అంటుంది, భర్త లేదు లేదు మా అమ్మోళ్ళు గొప్ప, మా అన్న గొప్ప అంటే లేదు లేదు మా అన్న గొప్ప, ఎవరు గొప్ప ఎవరు గొప్ప అన్నటువంటి ఈ అంశము అనేక కుటుంబాలలో గయ్యాలి లాంటి భార్యలను తయారు చేసింది. ఒకసారి మేడ గదిలో ఏం జరిగిందంటే, యేసు ప్రభు శిష్యులకు ఇదే సమస్య వచ్చింది. ఇక యేసు ప్రభువులు వారు సిలువకు అప్పగింపబడక ముందు ఆ యొక్క పస్కాను యేసు ప్రభువులు వారు ఎక్కడ సిద్ధము చేయమన్నారంటే, ఇదిగో ఒక మనుష్యుడు మీకు కనిపిస్తాడు, ఆయన మేడ గదిలో సిద్ధపరుస్తాడు, అక్కడికి వెళ్ళి మనము పస్కా భోజనం చేద్దాం. ఆ పస్కా భోజనం చేస్తున్నటువంటి సందర్భంలో ఆ శిష్యుల మధ్యలో వచ్చినటువంటి గొడవ ఏంటో తెలుసా? ఎవరు గొప్పవారు? వారిలో ఒక భేదం కలిగింది. ఎవరు మనలో గొప్పవారు? యేసుప్రభుకి చనిపోతాడు, అయితే మిగిలినటువంటి 12 ఎవరు గొప్పవారు అంటే, అక్కడ యేసుప్రభు అన్నాడు, మీలో గొప్పవాడు పరిచారకునిగా ఉండాలి. హల్లెలూయా. గయ్యాలి లాంటి భార్యను నీవు మార్చాలి. నీ పరిచర్య అన్నటువంటిది ఆమెను మార్చాలి. నీవు మారాలంటే నువ్వు వెళ్ళాలి ఎక్కడికి? మేడ మీదకి వెళ్ళాలి. మేడ గదిలో చేయబడినటువంటి బోధ యేసుప్రభు శిష్యుల్ని మార్చివేసింది. ఎవరు గొప్పవారంటే యేసుప్రభు అన్నారు, ఎవరైతే పరిచర్య చేస్తారో వారే మీలో గొప్పవారు. ఈ లోకంలో అనుకునే విధంగా గొప్పవారు పరిచర్య చేయించుకుంటారు, అలా కాదు. ఆత్మీయ జీవితంలో ఎవరు గొప్పవారంటే ఎవరైతే పరిచర్య చేస్తారో వారని ఆయన ప్రాక్టికల్గా వాళ్ళకి చూపించాడు. ఏం చూపించాడంటే, ఆయన ప్రభువైనప్పటికీ, బోధకుడైనప్పటికీ ఆయన స్వయంగా ఆయన వారి పాదాలు
అడిగాడు. నువ్వు ఎంతగా అయితే మిద్ది మీద దేవుని వాక్యాన్ని ధ్యానిస్తావో అంతగా నీ జీవితం మార్చబడుతుంది. మార్చబడినటువంటి నీ జీవితమును ఆమె చూచినప్పుడు ఆమె కూడా మార్చబడుతుంది. హల్లెలూయా. కాబట్టి ఒకవేళ అలాంటి భార్య బాధితులు ఉంటే పైకి ఎవరు చెప్పుకోలేకపోవచ్చు, మీ జీవితంలో ఏం చేయాలంటే మేడగదిలోనికి వెళ్ళి వాక్యాన్ని ధ్యానించాలి. అంటే మేడగదిలోనికే వెళ్ళాలని కాదు, ఆ మేడగది దేవుని వాక్యాన్ని చదువుటకు ధ్యానించుటకు సాదృశ్యంగా ఉంది. సరే, 8వదిగా మనం చూసినట్లయితే సామెతల గ్రంథం 21:19 ప్రాణము విసిగించు జగడగుండి దానితో కాపురము చేయుట కంటే అరణ్య భూమిలో నివసించుట మేలు. ఇదేంటి, ఇంతవరకు మిద్దె మీద ఒక మూలన ఉండుట మేలు అని చూసాం, ఇప్పుడు అరణ్య భూమిలో నివసించుట మేలని చూస్తున్నామంటే ఇక్కడ మనం నేర్చుకోవలసినటువంటి మరొక విషయం ఉంది. ఒకవేళ నీవు నీ ప్రాణాన్ని విసిగించేటువంటి భార్యతోనే నీవు కాపురం చేస్తూ ఉంటే నీవు చనిపోవాలా అన్నటువంటి కోరిక నీకు వస్తుంది. సంసోను జీవితంలో అదే జరిగింది. దేవుని వాక్యం సెలవిస్తుంది, న్యాయాధిపతుల గ్రంథం 16:16 ఆమె అనుదినమును మాటల చేత అతన్ని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసిగి చావగోరెను. ఆ జగడగొండి దానితో కాపురము చేశాడు. ఆమె ఆయన ప్రాణమును విసిగించింది, వేధించింది, ఏమి చెయ్యాలో చేసింది. ఆయన జీవితంలో రహస్యాన్ని బయట పెట్టి ఇక నేను చనిపోయేదే మేలు అనుకునేటువంటి పరిస్థితిలోనికి తీసుకొని వెళ్ళిపోయింది. అక్కడేమో మేడగది దేవుని వాక్యాన్ని వినేదానికి సాదృశ్యమైతే ఇక్కడ అరణ్య భూమి మన ప్రార్థనా జీవితానికి సాదృశ్యం. హల్లెలూయా. ఒకవేళ జగడగొండి లాంటి భార్యతో నీవు కాపురం చేస్తూ ఉంటే, నీవు అక్కడే ఉండి ఆమెతో గొడవ పడుతూ ఉండేదానికంటే వెళ్ళు అరణ్య భూమిలోనికి, నీ ప్రార్థనా గదిలోనికి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తోంది, Luke 5:16 యేసు ప్రభు ప్రార్థన చేయుటకు అరణ్యములోనికి వెళ్ళుచుండెను. హల్లెలూయా. అరణ్య భూమి ప్రార్థన జీవితానికి సాదృశ్యంగా ఉంది. కాబట్టి నీవు భార్యతో గొడవపడి దేవునికి వ్యతిరేకమైన మాటలు మాట్లాడి దేవునికి వ్యతిరేకమైనటువంటి తీర్మానాలు చేసి దేవునికి వ్యతిరేకముగా నీవు నడుచుకునేటువంటి దానికంటే వెళ్ళు ప్రార్థనా గదిలోనికి, అరణ్య భూమిలోనికి వెళ్ళి ప్రార్థన చేయి. మార్కు రాస్తూ అంటూ ఉన్నాడు 1:35 ఆయన పెందల కడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. పెందల కడనే లేచి యేసు ప్రభు వారు ప్రార్థన చేస్తున్నారు. ప్రియ సంఘమా, ఎంతకాలం భార్యతోనే గొడవ పడుతూ ఉంటావు? నీవు భార్యతో గొడవ పడినంత కాలం నీవు ప్రార్థన చేయలేవు. ప్రార్థన చేస్తే భార్యతో గొడవ పడకుండా సహాయపడుతుంది. హల్లెలూయా. అటు మన జీవితాల్లో ఏది మేలనుకుంటున్నాం? జగడగొండి దానితోనే మనం ఉంటూ గొడవలు పడుతూ అక్కడే ఉండి నేనే గెలవాలి, ఆమెను ఓడించాలి, ఆమె ఒకటి తిడితే నేను రెండు తిట్టాలి, ఆమె మా అమ్మ నాన్నని తిడితే నేను వాళ్ళ ఇంట్లో వాళ్ళందరినీ తిట్టాలి అని అక్కడే నీవు కూర్చుంటే నీ ఆత్మీయ జీవితాన్ని కోల్పోతావు. వెళ్ళు, భార్య తిట్టిన ప్రతిసారి అరణ్య భూమిలోనికి వెళ్ళు. భార్యతో కాపురం చేయడం కష్టం అనుకున్న ప్రతిసారి వెళ్ళు మేడగదికి, వాక్యాన్ని ధ్యానించు. నీ జీవితాన్ని అది మారుస్తుంది. మార్చబడిన నీ జీవితాన్ని చూచి ఆమె తప్పక మారక తప్పదు. అప్పుడు మన జీవితాలలో అరణ్య భూమికి సాదృశ్యమైనటువంటి ప్రార్థనా జీవితము మనకు మేలు. మిద్దె మీద ఒక మూలన నివసించి దేవుని వాక్యాన్ని వినటం మనకు మేలని గ్రహించాలి. సరే, 9:10 మనం చూసినట్లైతే 118:8-9 దేవుని వాక్యము సెలవిస్తోంది, మనుష్యులను నమ్ముకునుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఎందుకు
మనుషులను నమ్ముకున్నట కంటే, రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలంటే దేవుని వాక్యం సెలవిస్తోంది. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. హల్లెలూయా. 34వ కీర్తన 10వ వచనంలో కూడా మనం చూస్తే, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. సింహము అడవికి రాజైనప్పటికీ ఏ జంతువునైనా చంపి ఆకలితో ఉన్నటువంటి ఆ పిల్లలకు ఆహారాన్ని పెట్టగలిగినది అయినప్పటికీ, ఒకవేళ అవి ఆకలి కొనేటువంటి ప్రమాదం ఉంది ఆహారం దొరకకపోతే, అయితే యెహోవాను ఆశ్రయించేటువంటి వారికి ఏ మేలు కొదవలేదు. హల్లెలూయా. మనుషుల్ని నమ్ముకుంటే ఒకవేళ అనుకున్న మేలును మనము పొందుకొనలేకపోవచ్చు. రాజులను నమ్ముకుంటే వారు చేస్తామని చెప్పినటువంటి మేలు వారు చేయలేనటువంటి పరిస్థితిని కల్పించవచ్చు. అయితే యెహోవాను ఆశ్రయించగలిగితే ఏ మేలు నీ జీవితంలో కొదువగా ఉండదు. అందుకే దావీదు భక్తుని లాంటి వారు దేవుణ్ణి, ప్రభువా నీవే నా ఆశ్రయదుర్గము, ఆశ్రయ శైలము అని వారు దేవుణ్ణి స్తుతించగలిగారు. కాబట్టి మన జీవితాలలో మనము మనుషుల్ని ఆశ్రయించేదానికంటే దేవుణ్ణి ఆశ్రయించడం మేలని గ్రహించి ప్రతిరోజు ఈ దేవుని వాక్యాన్ని ఆశ్రయించాలి. ఈ దేవుని వాక్యాన్ని మనము ఆశ్రయించగలిగితే మన జీవితంలో ఏ మేలు కొదువై ఉండదు. పరలోకమందున్న మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం నాయనా. చాలాసార్లు మీ వాక్యంలో మీరు రాయించినటువంటి మేలులను మేము ఎరగని వారమై, మాకు తెలిసినటువంటి మేలుల వెంటే వెళ్ళి మా ఆత్మీయ జీవితాలను నష్టపరుచుకున్నాము. మీరు మా కొరకు దాచి ఉంచినటువంటి మేలులను కనుగొనలేక ప్రభువా మేము లోకములో కలిసిపోయాం. మమ్మల్ని దయతో క్షమించండి నాయన. మీ వాక్యంలో రాయించారు, వాటికంటే ఇవి మేలు కాబట్టి మీరు ఈ ప్రకారము జీవించగలిగితే మీ జీవితాలలో ఏ మేలు కొదువై ఉండదని మీరు సెలవించారు. ఆ రీతిగా ప్రభా మా జీవితంలో మేము విన్నటువంటి వాక్యమును, మేము విన్నటువంటి ప్రతి మేలుకరమైనటువంటి విషయాన్ని మా జీవితంలో అనుసరించి మీ యొక్క మేలులను మా జీవితంలో అనుభవించినట్లు ప్రతిరోజు ఈ మీ పరిశుద్ధ వాక్యాన్ని చదువుటకు కావలసినటువంటి కృపను మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.